నేను అరుణానందగిరి. ఈరోజు గురువారం పౌర్ణమి, ఇంకా నేను పూజకు పూలు తెంపడానికి అయితే వచ్చిన. ఇక్కడ చూడండి, ఇదే మన నెట్ రీచ్ బాక్స్. అయితే నెట్ సరిగా వస్తలేదని చెప్పినా కదా, ఇక్కడ బయట ఉంటుంది బాక్స్. ఇంకా వాళ్ళ ల్యాప్టాప్స్ వాళ్ళ ఈ రెండు ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా నాకైతే వస్తలేదు, స్లో వస్తుంది. కరెంటు కూడా ఉండట్లేదు. ఇంకా అన్ని రకాల ఇబ్బందులు అయితే మొదలైనాయి. ఇప్పుడు పూలన్నీ తెంపిన, తెంపిన తర్వాత ఆ బాక్స్ వేయిస్తున్నా. ఇక్కడ చూడండి, మందార చెట్లు, గులాబీ అన్నీ కట్ చేసిన దాదాపుగా, ఎందుకంటే ఇంకా మళ్ళీ ఇప్పుడు చిగురిస్తే అని. ఇంకా మందార మొక్క కూడా అంతా కట్ చేసి ఉంచిన, గులాబీలు అయితే ఇప్పుడే చిగురిస్తున్నాయి. ఇంకా ఇక్కడ చూడండి, అలవేరా మొక్క చిన్న, మన మామూలుగా ఏమైనా తెచ్చుకుంటాం కదా అట్లా బౌల్ బిర్యానీ బౌల్స్ వేసిన. ఇక్కడ చూడండి, పుదీనా మంచిగా వస్తుంది. ఇంకా నైట్లో గ్రీన్ టీ వేస్తా. ఇంకా ఇక్కడికి వచ్చి దింపుకొని వెళ్తే అయిపోతుంది. కింది దాకా దిగాల్సిన అవసరం లేదు, మెట్ల మీదనే ఉంటుంది ఇది. ఇంకా నైట్లో గ్రీన్ టీ, పిల్లలు తెలివితోటి ఉంటారు కాబట్టి నైట్ అంతా గ్రీన్ టీ చేసి పెడితే వాళ్ళు తాగుతారు. ఇంకా ఇప్పుడు మనం లోపల కొత్తగా పెట్టిన జియో బాక్స్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ పెట్టిండ్రు జియో బాక్స్ అయితే జియో కనెక్షన్ తీసుకున్నాం. ఇంకా రీచ్ సరిగా వస్తలేదు, వాళ్ళు కంప్లైంట్ చేసినా కానీ సరిగా వచ్చి చూసిండ్రు కానీ మరి వస్తలేదు, అందుకని జియో తీసుకున్నారు మళ్ళీ. ఇంకా ఇప్పుడైతే స్పీడ్గానే వస్తా అంటారు. మరి నిన్న నేను ఇంకేం వీడియో చేయలే కాబట్టి నాకు అంత తెలియదు. ఇంకా చూద్దాం, స్పీడ్గానే అయితే వస్తాను అంటుండ్రు. మరి ఇప్పుడైతే ఇంట్లో ఉంది కాబట్టి ఇంకా వాళ్ళకు మంచిగా ఉందని అంటుండ్రు. ఇప్పుడైతే పూజ చేస్తా. ఇక్కడ చూడండి, మార్నింగ్ గురువారం పౌర్ణమి, ఈరోజు పూజ చేసి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మన తులసమ్మ దగ్గర దీపం వెలిగించేసరికి వర్షం పడుతుంది ఆల్రెడీ. ఈరోజు పౌర్ణమి కాబట్టి మన కుబేర కొంచెం క్లీనింగ్ పూజ అయ్యేసరికి చాలా లేట్ అయింది, 10:30 అట్లా అవుతుంది కాబట్టి వర్షం కూడా పడుతుంది. మొక్కలు అయితే మనం చేతి గురించి పూలు వేస్తున్నాయి. ఇంకా మార్నింగ్ టైంలో కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు అయితే. మరి ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. హలో అండి, నేను అరుణానందగిరి. ఇది శుక్రవారం, నిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా నేను. అయితే ఇంతకుముందు కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ నేను తీసుకున్నా. అయితే నిన్న శుక్రవారం రోజు నేను వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకునేది ఉంది, అందుకే మార్నింగ్ తొందరగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి రైస్ గిట్ట కడిగి పెట్టుకొని వెళ్దామని అనుకుంటున్నా, ఎందుకంటే మనం వచ్చేసరికి ఒకటి అట్లా అవుతుంది కావచ్చు. ఇంతకుముందు కూడా అట్లా అయింది, దాదాపుగా 1:30 వరకు వచ్చేసినాం. ఇంకా ఇప్పుడు కూడా అట్లా అవుతుందేమో అని నేను అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. పక్కకు మన అంబలి కూడా తయారవుతుంది. ఇంకా తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాలి అనుకుంటున్నా. 10 లోపల వెళ్తే అవుతుంది. అయితే రోజు 100 మంది అట్లా కొంచెం ఒక లిమిట్ ఉంటుంది కదా, ఆ లిమిట్ ప్రకారం ఇస్తారు కాబట్టి తొందరగా పోవాలని. ఇవి వేయించిన తర్వాత వెల్లుల్లిపాయలు ఉప్పు వేసి గ్రైండ్ చేస్తా. ఇక్కడ మన అంబలి అయితే రెడీ అవుతుంది. మార్నింగ్ టైంలో 1 by 1 తొందరగా కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి అనుకుంటున్నా. ఇంకా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనం స్నానం చేసి, ఈరోజు అంటే శుక్రవారం రోజుది కదా, అది శుక్రవారం రోజు మార్నింగ్ పూజ చేయలేనే ఇంకా అక్కడికి వెళ్ళి వ్యాక్సిన్ తీసుకుని వచ్చిన తర్వాతనే పూజ చేసుకుందాం అనుకుంటున్నా. అందుకనే తొందరనే ఇవన్నీ కంప్లీట్ చేస్తున్నా. పూజ అంటే మనం తలస్నానం చేయాలి కాబట్టి ఇంకా 2 సార్లు వద్దని నేను మార్నింగ్ అయితే మామూలుగా వెళ్ళిపోయినాం. ఇంకా వచ్చిన తర్వాతనే పూజ అంతా. ఇంకా ఈరోజు అయితే దోశ చేస్తున్నా, పెసర దోశ చేస్తున్నా. అయితే పెసర్లు నానబెట్టి చేస్తున్నా. ఇంకా అయితే ఉప్మా చేస్తే బెటర్ ఉంటుండే, పిల్లలు లేవకుండా చేసి పెట్టి వెళ్ళిపోతే అయిపోతుండే. కాకపోతే నేను పెసర దోశ చేస్తే ఈవినింగ్ నాకు ఫాస్టింగ్ కానీ నేను ఈవినింగ్ తినొచ్చు. నాకు ఒకవేళ పోయినసారి కొంచెం ఫీవర్ వచ్చింది, ఈసారి కూడా అట్లుంటే తినొచ్చు అన్నట్టుగా నేను ఇది ప్లాన్ చేసిన. ఇంకా మరి చూద్దాం. ఇప్పుడైతే మనం దోశలు వేసుకుందాం. ఇంకా అయితే మార్నింగ్ తొందరగా కావడానికి నేను కందిపప్పు ఉడకబెట్టిన, టమాటా కందిపప్పును చారు చేస్తా అని అనుకుంటున్నా. ఇట్లా అన్నీ ఇక్కడ చూడండి, కందిపప్పు, టమాటాలు, పచ్చిమిర్చి,
ఉల్లిగడ్డ ఇవన్నీ కట్ చేసి పప్పు చేస్తున్నా. వచ్చిన తర్వాత పోపు వేసుకుంటా చార్ల పప్పుల తర్వాత రైస్ కూడా అప్పుడే పెడతా. అవి అయితే ఒక 15 మినిట్స్లో 20 మినిట్స్లో అయిపోతాయి కదా, ఇంకా అట్లా కొంచెం వేడి తిన్నట్టు కూడా ఉంటుంది అన్నట్టు. ఇంకా ఇక్కడ మన పెసర దోశకు మనం టీ గ్లాస్ తోటి ఒక గ్లాస్ పెసర్లు, ఒక గ్లాసు బియ్యం, ఒక గ్లాస్ అటుకులు, తర్వాత పావు స్పూను మెంతులు, అవసరం అనుకుంటే 2 గ్లాసులు బియ్యం కూడా వేసుకోవచ్చు, లేకుంటే 1 గ్లాస్ అయినా వేసుకోవచ్చు. మనకు పిండి ఎక్కువ కావాలనుకుంటే 2 గ్లాసులు వేసుకోవచ్చు. ఈ కొలతలతోటి నేను రాత్రి కడిగి నానబెట్టిన ఒక మార్నింగ్ అవుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. గింజ ధాన్యాలతో అప్పుడప్పుడు తినాలి. ఇంకా పెసర్లు మంచి పొట్టుతోటి చేస్తాం కాబట్టి మంచి ఫైబర్ ఉంటుంది. ఇంకా నేను అప్పుడప్పుడైతే కంపల్సరీ చేస్తూ ఉంటా. అయితే ఈరోజు ఫస్ట్ ఏమో నేను నిన్న ఉప్మా చేసిన అందుకని ఈరోజు దోశ చేస్తున్నా. కాకపోతే నేను వెళ్ళే టైం దాకా కూడా పిల్లలు ఇవ్వలేదు. ఇంకా అప్పుడు నాకు అనిపించింది అరే ఈరోజు కూడా ఉప్మా చేస్తే బెటర్ ఉంటుండేనేమని. ఒక్కొక్కసారి మనం వేరే రకంగా ప్లాన్ తోటి ఉంటాం, కాకపోతే టైంకి ఇట్లా అవుతుంది. ఇంకా ఏం చేయలేక నేను ఏం చేసినంటే చెరి 2 దోశలు వేసి పెట్టిన. ఇంకా వాళ్ళు తింటారో తినరో తెలియదు, కాకపోతే వచ్చిన తర్వాత అవసరం అనుకుంటే మళ్ళీ వేడి చేసి ఇస్తాను. ఇంకా ఎవరు లేపకుండా వాళ్ళు కొంచెం లేటుగా అట్లే ఉంటారు కదా అని. ఇక్కడ చూడండి స్టార్టింగ్ దోశనే నేను మీకు చూపిస్తున్నా. కొంచెం అంటుకుంది అయితే మన పెసర దోశ రెడీ అయింది. ఇంకా పచ్చడి కూడా టమాటా పచ్చడి, టమాటా నువ్వుల పచ్చడి చేసిన. మరి ఈరోజంతా నేను సాయంత్రం కూడా ఈ సాయంత్రం ఏదైనా స్నాక్స్ ఏదో ఒకటి చేయమంటారు కదా అది ఒక ఇబ్బంది ఉండకుండా నేను మార్నింగ్ చేసి పెట్టిన. మా వ్యాక్సిన్ వేసుకున్నాను వెళ్తున్నాం. అయితే 2-3 సెంటర్లు వేసుకొని ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ వేసుకుందాం అన్నట్టుగా వెళ్ళినాం. ఇక్కడ వేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్టీసీ వర్క్షాప్ అని ఉంటుంది, అక్కడ కోవిషీల్డ్ ఉంది అందుకే అక్కడ వేసుకున్నాం. అయితే ఈరోజు ఏది వ్యాక్సిన్ ఉంటుంది అనేది వాళ్ళకు కూడా తెలియదట రేపు అనగా, అందుకే ఆ రోజు మార్నింగ్ వెళ్తేనే తెలుస్తా అన్నారు. ఇంకా మేము ఈ సెంటర్కి వెళ్ళినాం, ఇక్కడ కోవిషీల్డ్ ఉంది కాబట్టి సెకండ్ డోస్ వేసుకున్నాం. ఇక్కడ చూడండి చాలా రోజుల నుంచి బయటకు ఎక్కడికి వెళ్ళలే కదా, అన్ని చెట్లతోటి ఉంది, భలే అనిపించింది, కొంతసేపు రిలాక్స్గా అనిపించింది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఇట బయటకు వచ్చి కూర్చున్నాం. ఒక 30 మినిట్స్ కూర్చోవాలంటారు కదా, అక్కడ బయట కూర్చున్నాం. అయితే అన్ని చెట్లు ఉన్నాయి అక్కడ ఎదురుగా చూడండి, అటు సైడ్ అన్నీ వచ్చే దారుల లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు అన్నీ గోరింటి చెట్లే ఉన్నాయి. ఇవన్నీ గోరింటి ఆకు చెట్లే, చాలా బాగా చిగురించినాయి. అయితే కొంచెం గోరింటి ఆకు అందరు తెంపుకుంటున్నారు వచ్చిన వాళ్ళు. ఇంకా మన దగ్గర కవర్ లాంటిది ఏం లేదు, నేను కూడా తెంపుకుందామని కొంచెం తెంపుకునేసరికి వాచ్మెన్ వచ్చేసిండు. ఇంకా వద్దమ్మా మేడం చూస్తానన్నారు, కొంచెం అయితే తెంపుకున్నాను నేను కూడా కొంచెం. అంటే ఇది గోరింటాకు మనకు ఎక్కడ మనీ పెట్టినా దొరకదు ఇప్పుడు, అంతకుముందు అయితే ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా తెచ్చుకుంటే వాళ్ళు మనకు కూడా ఇస్తారు. కాకపోతే ఇప్పుడు మనం బయటకు వెళ్తలేం కాబట్టి గోరింటాకు కనిపించగానే లేడీస్ అందరూ కూడా ఆ చెట్టు దగ్గర, చెట్లు చాలా ఉన్నాయి అంత వరుసగా ఉన్నాయి ఒకటని కాదు, ఇంకా అందరు అక్కడికి వెళ్ళి తెంపుకుంటున్నారు. ఇంకా ఆషాఢ మాసం వచ్చిందంటే కంపల్సరీ పెట్టుకోవాలంటారు కదా, నేను 2 ఇయర్స్ నుంచి కూడా పెట్టుకోలేదు. ఇప్పుడు ఇక్కడ నేను చీరలు వేసుకుంటున్నా తెంపి, ఇక్కడ ఓడి ఓడి కట్టుకోవడం అంటారు కదా అట్లా, తేయాకు తోటలలో దింపుతారు చూడండి అట్లా దింపుకుంటా అట్లా తీసుకున్నా. ఇంకా మనకు కవర్ లేదనే బాధ కూడా లేకుండా అయిపోయింది. కొంచెం అంతే నాకు ఎంత అవసరమో అంత తెంపుకున్నా అంతే. ఇంకా తెంపుకొని మరి మా వారు ఇంకా హాఫ్ అన్ అవరు తను అక్కడ కూర్చోవాలి కంపల్సరీ అని కూర్చున్నారు. ఇంకా నేనైతే ఇది దింపుకుందామని ఇటు వచ్చిన అట్లా. ఇప్పుడు ఇదంతా దింపుకున్న తర్వాత కొన్ని అంటే కొన్ని వస్తువులు కూడా కొనుక్కునేది ఉంది, అవన్నీ కొనుక్కొని ఇంటికి వెళ్ళాలనుకుంటున్నా. ఎందుకంటే బయటకు వస్తలేను కాబట్టి ఇంకా ఏవి కొనుడు అనేది అయితే లేదు. ఇంకా కొన్ని అవసరమైన వస్తువులు తీసుకొని ఇంటికి వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ చూడండి నేను తెంపుకున్నా, ఇప్పుడు ఇంకా మనం వెళ్దాం. అయితే నేను తెంపేటప్పుడు ఆయన వస్తుండు వాచ్మెన్, వేరే వాళ్ళు తెంపేటప్పుడేమో ఏమంటలేడు, వాళ్ళ దగ్గర కవర్స్ ఉన్నాయి ఇంకా వాళ్ళని వద్దని అన్నాడు. కానీ నన్ను ఏమనలేదు ఎందుకంటే నేను నా దగ్గర ఏం కవర్ లేదు కదా. ఇంకా మరి బయలుదేరుతాం ఇప్పుడైతే. తనకి మన వ్యాక్సినేషన్ అయితే కంప్లీట్ అయింది, కంప్లీట్ అయిన తర్వాత కొన్ని సామాన్లు తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసినాం.
ఇప్పుడు మనం వ్యాక్సిన్ వేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత రైస్ పెట్టిన కొంచెం టీ కూడా తాగాలనిపించింది నాకు. టీ కూడా వేసుకుంటున్నా అల్లం టీ. ఇంకా పోయేటప్పుడే నేను రైస్ కడిగిపెట్టి పప్పు ఉడకబెట్టుకొని చారు రెడీ చేసిపోయినా. ఇంకా పిల్లలు అప్పటికి లేవలేదు. ఇంకా ఎప్పుడైతే టీ తాగిన తర్వాత మళ్ళీ చూద్దాం. చూడండి ఇది గోరింటాకు మెహందీ అంటాం కదా అదే. ఇవి కాయలు అయితే వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్ళిన కదా అక్కడ చాలా గ్రౌండ్ ఉంది, దానిలో మెహందీ మైదాకు ఉంది. ఇంకా అందరు దింపుకుంటున్నారు, నేను కూడా కొంచెం దింపుకున్నా. ఇప్పుడు ఈరోజు శుక్రవారం. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత తలస్నానం చేసి అమ్మవారికి పూజ చేసుకున్నా. ఈరోజు మనం అంటే పూజ అవన్నీ నేను షో చేయడం అంత వీలు కాలేదు, ఎందుకంటే ఫోన్ తీసుకుని వెళ్ళినాం కదా. ఇంకా దీన్ని శానిటైజ్ చేయాలన్నట్టుగా నేను ఫోన్ షూట్ చేయలేదు. మన అమ్మవారికి ఈరోజు మెహందీ కూడా సమర్పించిన తర్వాత మన శుక్రవార పూజ అంటే కొంచెం ప్రత్యేకం ఉంటుంది. దవనం గులాబీలతోటి ఇంకా అదంతా షూట్ చేయడం అయితే వీలు కాలేదు. మొత్తానికి శుక్రవారం రోజు అమ్మవారికి కూడా మనం మెహందీ సమర్పించుకున్నాం. ఆ సంతోషం అనిపించింది, చిన్న చిన్న సంతోషాలు అనిపిస్తాయి. ఈ మైదాకు ఫ్రెష్ది పెట్టుకోక నేను చాలా రోజులైంది, పోయిన సంవత్సరం అసలు పెట్టుకోలేదు. ఒక్కొక్కసారి వీలు కాదు, ఒక్కొక్కసారి దొరకదు అట్లా. ఇది మనకు మార్కెట్లో కూడా ఎటు అవైలబుల్ ఉండదు. ఇంకా బయటకు వెళ్తే వెళ్తారులేమో, ఎవరు కూడా తెచ్చిచ్చేటోళ్ళు లేరు కదా. అప్పుడప్పుడు అయితే ఎవరైనా ఫ్రెండ్స్ పెట్టుకుంటే మనకు కూడా తెచ్చిస్తారు. ఇంకా రైస్ ఉడుకుతుంది, ఇంకా చూడాలి నేను దాన్ని. మరి ఇప్పుడైతే తర్వాత ఇది నూరిన తర్వాత చూద్దాం. ఇప్పుడు మన అన్నమైంది, ఇంకా పప్పుల చారులో కూడా పోపేస్తున్నా. పోపేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు వేడి చేసి బంద్ చేస్తా. అయితే జీలకర్ర వెళ్ళిపోయి అదేం చేసిన చాలా టేస్ట్ ఉంటుంది. కాకపోతే ఇంకా మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. అయితే వ్యాక్సిన్ తీసుకుని వచ్చిన తర్వాత నాకు కొంచెం డల్గా అనిపించింది. 1 అవర్ దాకా బయటనే ఉన్న దాదాపుగా, అంటే అక్కడ 1/2 అవర్ వెయిట్ చేసినాం. తర్వాత వచ్చేటప్పుడు కూడా కొన్ని పూజ సామాన్లు తెచ్చుకునేది ఉండే, అవి కూడా తీసుకొని వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. ఇంకా ఇంటికి వచ్చేసరికి నాకు తలనొప్పి ఉంది. ఆ తలనొప్పితోటే ఇంకా తలస్నానం చేసి పూజ శుక్రవారం కాబట్టి పూజ చేసుకొని ఇప్పుడు వంట చేస్తున్నా. ఇంకా వంట అయిన తర్వాత లంచ్ చేయాలి. ఇంకా లంచ్ చేసిన తర్వాత ఏదో ఒక టాబ్లెట్ వేసుకొని ఇంకా వాళ్ళు చెప్పిన టాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నా. అయితే మనం అక్కడ నుండి తెచ్చుకున్న గోరింటాకు ఈరోజు అయితే పెట్టుకుంటలేను, మరి పెట్టినప్పుడు నేను మళ్ళీ చేయిస్తా. ఇంకా ఈరోజు అయితే తింటే మరి ఇప్పుడైతే పప్పుల చారుల పోపు చేసిన తర్వాత లంచ్ చేయాలి. లంచ్ చేసిన తర్వాత వీలైతే ఈరోజు పెట్టుకుంటే మళ్ళీ చూపిస్తా, లేకపోతే ఇంకా రేపు మన గోరింటాకు మిక్సీ చేసుకొని రేపు పెట్టుకుందాం. మరి వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత 10-15 డేస్ తర్వాత మనకు ఎట్లాంటి రిస్క్ ఉండదు అని అంటున్నారు. కరోనా భయం తగ్గుతుంది అంటూ మరి ఈరోజు అయితే మంచి వెళ్ళి